Hello friends, నా పేరు సి వనజ. నేను ఇవాళ రెండు కాన్సెప్ట్స్ లేదా ఫినామినాల గురించి మాట్లాడబోతున్నాను. అందులో ఒకటి వాట్ అబౌటరీ, రెండోది సీ లైనింగ్. వాట్ అబౌటరీ అంటే మనం రోజు చూసేదే, అఫ్ కోర్స్ మన వీడియోలన్నిటి కింద కూడా వచ్చి పెడుతున్నారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అయితే విపరీతమైన వాట్ అబౌటరీ జరుగుతుంది. వాట్ అబౌటరీ అంటే అప్పుడు ఏం చేసావు, మనం ఏదైనా జరిగింది ఇలా జరిగింది ఇక్కడ వెళ్ళి తప్పు అని చెప్పగానే ఫలానా చోటు జరగలేదా అప్పుడేం చేసావు, ఫలానా వాళ్ళు చేయలేదా అప్పుడేం చేసావు అని అడుగుతూ ఉంటారు. దీన్ని వాట్ అబౌటరీ అంటారు. ఈ వాట్ అబౌటరీ అనేది కేవలం మన వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చేస్తారు. ముఖ్యంగా రైట్ వింగ్ వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక తప్పు వేలెత్తి చూపించగానే అప్పుడేం చేసావు ఇప్పుడేం చేసావు అనటాన్ని వాట్ అబౌటరీ అంటారు. ఇంకొకటి సీ లైనింగ్. సీ లైనింగ్ అంటే ఏదో రకంగా మనల్ని ఎంగేజ్ చేసి, ముఖ్యంగా ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చేయడం, దీన్ని సీ లైనింగ్ అంటారు. సో రెండు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ముఖ్యంగా మణిపూర్ సంఘటనకు సంబంధించి ఈ వాట్ అబౌటరీ చాలా చాలా ఎక్కువగా ఉంది. అది మొదలైందే ప్రధానమంత్రితో, చివరికి సుప్రీంకోర్టు మీరు మాట్లాడతారా మేము కల్పించుకోవాలా అన్న తర్వాత నోరు తెరిచిన పెద్ద మనిషి. గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, మణిపూర్ గురించి 5 సెకండ్లు మాట్లాడి నా హృదయం ముక్కలవుతుంది, వక్కలవుతుంది, చెక్కలవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఛత్తీస్గఢ్ గురించి, రాజస్థాన్ గురించి మాట్లాడారు. నిజంగానే మణిపూర్ సంఘటన చూసి హృదయం ముక్కలవుతున్న మనిషికి సడన్గా రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్ ఎందుకు గుర్తొచ్చాయి? ఎందుకంటే అక్కడ ఎలక్షన్లు రాబోతున్నాయి, స్టేట్ ఎలక్షన్లు రాబోతున్నాయి తొందరలో. సో అంత దుర్ఘటన జరిగినప్పుడు కూడా ఆయన మనసులో ఎన్నికలే ఉన్నాయి, కానీ అక్కడ మహిళలు లేరు అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఆయన మొదలుపెట్టారు ఈ వాట్ అబౌటరీ. అంత పెద్ద ఆయన అది మొదలుపెట్టిన తర్వాత ఈ పిల్ల భక్తుల గురించి చెప్పేదే ఉంది. కానీ విచిత్రంగా ఈసారి ఈ వాట్ అబౌటరీని మనలాంటి వాళ్ళందరూ చాలాకాలంగా ఖండిస్తున్నారు, కానీ ఈసారి గోధీ మీడియా కింగ్ అని చెప్పుకునే అర్ణబ్ గోస్వామి కూడా తట్టుకోలేకపోయాడు. ది గవర్నమెంట్ షుడ్ స్టాప్ దిస్ వాట్ అబౌటరీ. ఇఫ్ యు ఆస్క్డ్ అబౌట్ మణిపూర్, టాక్ అబౌట్ రాజస్థాన్, లైక్ ఇఫ్ యు ఆస్క్ ఎనీవన్ అబౌట్ బెంగాల్, ఇఫ్ యు ఆస్క్ ద తృణమూల్ అబౌట్ బెంగాల్ దే వాంట్ టు టాక్ అబౌట్ మణిపూర్, ఇఫ్ యు ఆస్క్ ద సెంటర్ అబౌట్ మణిపూర్ దే వాంట్ టు టాక్ అబౌట్ ది అటాక్స్ ఆన్ విమెన్ ఇన్ రాజస్థాన్. మణిపూర్ లో ఇంత జరుగుతుంటే రాజస్థాన్ గురించి మాట్లాడదాం, ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడదాం అని అంటున్నారు. ఇది పద్ధతి కాదు, చివరికి అర్ణబ్ గోస్వామి కూడా చెప్పాల్సి వచ్చింది. సో ఆ స్థాయికి వాట్ అబౌటరీ అనేది పోయింది. అయితే ప్రసారం నేను ఈ వాట్ అబౌటరీకి ఏమీ సమాధానం చెప్పను, కానీ ఈ ఒక్కసారి మాత్రం నేను సమాధానం చెప్పాలని అనుకున్నాను, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ప్రధానమంత్రి ఛత్తీస్గఢ్ గురించి, రాజస్థాన్ గురించి మాట్లాడారు. ఛత్తీస్గఢ్ గురించి గత 2 వీడియోల్లో కూడా నేను చాలా క్లియర్గా మాట్లాడాను, మరొకసారి మాట్లాడబోతున్నాను. ఛత్తీస్గఢ్ ఆదివాసీల మీద ఇవాళ మణిపూర్లో కుకీల మీద ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అడవుల్లో ఉండే ఈ ఆదివాసీల్ని నిర్మూలించడం ద్వారా అక్కడ భూమిని కాజేయటం కోసం భారతీయ జనతా పార్టీ అక్కడ దాదాపుగా 10 సంవత్సరాల పాటు దమనకాండ జరిపింది. దానికి సంబంధించి నేను అనేక సార్లు వెళ్ళి రిపోర్టింగ్ చేశాను. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది పూర్తిగా ఆగిపోలేదు, అక్కడ అప్పుడు కూడా జరిగాయి. నేను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా రిపోర్టింగ్ చేశానో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వెళ్ళి రిపోర్టింగ్ చేశాను. నేను మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ ఇస్తాను. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక ఎన్కౌంటర్ పేరుతోటి ఆడుకుంటున్న 15, 16, 17 ఏళ్ల పిల్లల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిగితే అనేక మంది పిల్లలు చనిపోయారు. దాని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా కథనాలు రాలేదు. ఇది తెలిసినప్పుడు అక్కడికి కేవలం 4 విమెన్ జర్నలిస్టులు వెళ్ళారు, అందులో నేను కూడా ఒకదాన్ని. దగ్గరున్న పట్టణానికి కూడా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంద్రావతిని కాలినడకన దాటి ఆ తర్వాత 20 కిలోమీటర్ల కాలినడకన లోపలికి వెళ్ళి ఈ రిపోర్టింగ్ చేశాం. 4000 పదాల రిపోర్ట్ రాశాను. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అవసరమైతే లింక్ కూడా పెడతాను, లేదంటే స్క్రీన్ షాట్లో ఉన్న టైటిల్ని సెర్చ్ చేస్తే మీకు అది దొరుకుతుంది. కానీ ఈ రెండింటికి ఒక తేడా ఉంది. మొదటిసారి వెళ్ళినప్పుడు మేము ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్ళాం. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్ళటమే కాదు, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెనక్కి వచ్చాం. ఎందుకంటే ఇవి కవర్ చేయడానికి ఎవరైనా జర్నలిస్టులు వస్తే వాళ్ళని కూడా కాల్చిపడేయండి అని అక్కడ లోకల్ ఎస్పీ ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. సరిగ్గా బిగ్ టీవీ అశోక్ మొన్న మణిపూర్ వెళ్తే ఏం జరిగిందో సరిగ్గా అదే పరిస్థితి. అంటే జర్నలిస్టులు వచ్చినా కూడా వాళ్ళని కాల్చిపడేయండి, వాళ్ళకి యూనిఫామ్ వేసేయండి, మా విషయం అని చెప్పేసేయండి. హేమచంద్ర పాండేని కూడా అదే పనిచేశారు తర్వాత కాలంలో. సో అటువంటి పరిస్థితుల్లో మేము చాలా కష్టపడి తప్పించుకొని లిటరల్గా బయటకు వచ్చాం. బట్ కాంగ్రెస్ హయాంలో జరిగినప్పుడు వెళ్తే మేము లోపలికి వెళ్ళాము, బయటకు వచ్చాము, లోకల్ ఎమ్మెల్యేని కలిసాము, లోకల్ ఎంపీని కలిసాము, లోకల్ ఎస్పీని కలిసాము, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆఫీసుకు కూడా వెళ్ళి రాయపూర్లో మేము ప్రశ్నించాము, ఏంటిది ఇటువంటి దమనకాండ ఎందుకు జరుగుతుందని. ఆ ప్రభుత్వం దాని మీద ఒక విచారణ వేసింది. కానీ భారతీయ జనతా పార్టీ హయాంలో జరిగిన 100ల సంఘటనలో
చనిపోయిన వేల మంది, లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దేని మీద సింగిల్ ఎఫ్ఐఆర్ కూడా లేదు. భారత చట్టాల ప్రకారం ఎవరు చనిపోయినా ఎఫ్ఐఆర్ అనేది కావాలి, అన్యాచురల్గా చనిపోయినప్పుడు. బట్ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు, కొన్ని వందల మందిని చంపేసినా కూడా. అది తేడా. సో ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించి. సో ఎవరైనా వచ్చి ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడండి అని నాకు చెప్పకండి దయచేసి. ఓకే, ఛత్తీస్గఢ్ గురించి నాకు బాగా తెలుసు. రెండోది రాజస్థాన్, ప్రధానమంత్రి మాట్లాడిన వాటి గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. రాజస్థాన్లో ఏం జరుగుతుంది, రాజస్థాన్లో ఇంత క్రైమ్ ఉందని నేను కూడా వెళ్ళి వెంటనే ఇంటర్నెట్ అంతా వెతికాను. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది వెతుకుతున్నప్పుడు తెలుసు కదా, చాలా కొన్ని మాత్రమే నిజాలు చెప్పే వెబ్సైట్లు అవి ఉంటాయి. వాటన్నిటికీ వెళ్ళాను. అన్నిట్లోనూ కనపడింది జనరల్గా రాజస్థాన్లో క్రైమ్ రేట్ ఉంది అని. బట్ ఈ క్రైమ్ రేటు రాజస్థాన్ టాప్లో లేదు. నేను అది కూడా చూశాను 2023లో హయ్యెస్ట్ క్రైమ్ రేట్ ఎక్కడుంది అని. నంబర్ 1 ఉత్తరప్రదేశ్, నంబర్ 2 మహారాష్ట్ర, నంబర్ 3 బీహార్, 4 బెంగాల్, 5 ఐ థింక్ ఇంకేదో అనుకుంటాను, 6 ప్లేస్లో రాజస్థాన్ ఉంది. 6 ప్లేస్లో ఉన్న రాజస్థాన్ గురించి మాట్లాడదాం అంటున్న ప్రధానమంత్రి 1 ప్లేస్లో ఉన్న ఉత్తరప్రదేశ్ గురించి, 2 ప్లేస్లో ఉన్న మహారాష్ట్ర గురించి మాట్లాడదామని ఎందుకు అనలేదు? చెప్పాను కదా, ఎలక్షన్ పాలిటిక్స్. అమ్మాయిలు ఏమన్నా కానివ్వండి, ఎంత దారుణాలైనా జరగనివ్వండి, మాకు ఎలక్షన్లు మాత్రమే ముఖ్యం, మణిపూర్ కాదు. అది ఆయన క్లియర్గా చెప్పారు. ఇక భక్తులు వచ్చి మళ్ళీ కొన్ని ప్రశ్నలు ఇస్తున్నారు. మీరు బెంగాల్ గురించి ఎందుకు మాట్లాడరు, కేరళ గురించి ఎందుకు మాట్లాడరు? ప్రధానంగా వీళ్ళు అడుగుతున్నవి రెండు. ముఖ్యంగా మణిపూర్ వీడియో బయటకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన మరొక అంశం, అక్కడ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళను డిస్రూప్ చేశారని. బెంగాల్లో ఎన్నికలు చాలా సంవత్సరాలుగా హింసాత్మకంగా జరుగుతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఇటువంటి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. అంత మాత్రాన ఈ అమ్మాయిని డిస్రూప్ చేయడం సరైందని నేను అనట్లేదు. తప్పే, ఇది ఖచ్చితంగా తప్పే. ఆ తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత అక్కడ దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ అమ్మాయిని వచ్చి మాట్లాడమంటే ఆమె స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించింది. దానికి అందరూ ఏం చెప్తారంటే ఆమె మళ్ళీ అక్కడే ఉండాలి కాబట్టి ఆమె భయపడింది అని. అఫ్ కోర్స్ అది ఎక్కడైనా ఉంటుందనుకోండి, బట్ ఇంత పెద్ద ప్రభుత్వం ఆమె వెనక ఉండి ఈ సంఘటన మీద ఒక సిబిఐ విచారణ ఎందుకు విచారించలేదు? లేదా ఆమెను ఒక ఢిల్లీని తీసుకొచ్చి ఆమెకి ప్రొటెక్షన్ ఎందుకు కల్పించదు? తీసుకొచ్చి మాట్లాడించవచ్చు కదా, ఎందుకు ఇదంతా చేయలేదు? చెయ్యకపోగా చిలవలు పలవలు అంటారు కదా, ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఫేస్బుక్లోనూ నాకు యూట్యూబ్లోనూ కూడా కనపడుతున్నాడు ఆయన. ఆయన ఎవరో పెద్ద ఆయన, ఆయన మాట్లాడుతున్నారు, ఇద్దరు మహిళల్ని నగ్నంగా చేసి ఊరేగించారు అంటే అందరూ అది మణిపూర్ అనుకుంటారు. కానీ కాదు, అది వెస్ట్ బెంగాల్. కానీ వెస్ట్ బెంగాల్ అంటే ఎవరు మాట్లాడరు, సిక్కులర్ మనుషులు మాట్లాడరు అనుకుంటూ మాట్లాడుతున్నాడు. బట్ అక్కడ జరిగింది, వచ్చిన వార్త ఒక వ్యక్తికి సంబంధించి, ఇప్పటికీ కూడా దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, లేదా ఎవరైతే అంటున్నారో ఆ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఆమె వెనుక చాలా పెద్ద కేంద్ర ప్రభుత్వమే ఉంది, నిరూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ మణిపూర్ విషయం అట్లా కాదే, మణిపూర్లో చాలా క్లియర్గా కనపడుతుంది. వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు, బహుశా తెలుగు నుంచి ఆయన ఒక్కడే వెళ్ళాడు అశోక్, ఆయన చెప్తున్నాడు మీరు కుకీల దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ ఏం జరిగిందో రాయొద్దు, మేము చెప్పిందే రాయాలి, రాయకపోతే ఏం చేస్తామని ఒక రోజంతా నిర్బంధించి, మైథిలు, అందరూ మైథిలు అని చెప్పట్లేదు, ఎవరైతే ఈ దౌర్జన్యానికి దిగుతున్నారో వాళ్ళు రోజంతా నిర్బంధించి వాళ్ళని విపరీతంగా హింసించి వెనక్కి పంపించారు. ఇది అక్కడ జరుగుతున్నది. సో ఇది వాట్ అబౌట్ రీ సార్, కేరళకు సంబంధించి స్పెసిఫిక్ సంఘటనలు నాకు తెలియదు. నంబర్ 1 కాదు, అగైన్ నంబర్ 1 ఉత్తరప్రదేశ్, నంబర్ 2 మహారాష్ట్ర, మనం అది మర్చిపోకూడదు. సో ఈ వాట్ అబౌట్ రీకి వచ్చినప్పుడు అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళే అసహించుకున్న తర్వాత కూడా మన మహిళా మంత్రిని స్మృతి ఇరానీ ఆవిడ కూడా మాట్లాడింది పార్లమెంటులో. దీని గురించి మంత్రి మాట్లాడాలి, మహిళా మంత్రి మాట్లాడాలి అని ప్రతిపక్ష సభ్యురాలు ఒక ప్రశ్న వేస్తే ఆవిడ ఎంత ఫ్రస్ట్రేట్ అయిందంటే, ఎంత రెచ్చిపోయిందంటే, మణిపూర్ని మంటల్లో పెట్టిన రాహుల్ గాంధీ గురించి చర్చిద్దాం, మణిపూర్ని మంటల్లో పెట్టిన రాహుల్ గాంధీ ఎట్లా కనెక్టెడ్ అమ్మా, మణిపూర్కి రాహుల్ గాంధీకి ఏంటి సంబంధం? సేమ్ కింద భక్తులు కూడా అదే, వాళ్ళు అలా అంటారు బ్రెయిన్లెస్గా. ఈ బ్రెయిన్లెస్ అంధభక్తులు కూడా తీసుకొచ్చి మన కింద పోస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ జరుగుతున్నది ఏంటి, దానికి రాహుల్ గాంధీకి ఏంటి సంబంధం? నిజానికి రాహుల్ గాంధీ వెళ్ళాడు, హివిళ్లాగా అరవలేదు, అక్కడ మనుషుల్ని అక్కును చేర్చుకున్నాడు. దీన్ని అంటారు వాట్ అబౌటరీ అని. ఈ వాట్ అబౌటరీ చేసే వాళ్లకు చాలాసార్లు బుర్ర ఉండదు. ఎవరో ఎక్కడో రాస్తే అవి తీసుకొచ్చి అన్ని చోట్ల కుప్పిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక కామెంట్ ఉంది, ఆ కామెంట్ని మన దగ్గర ఇప్పటికీ 3-4 పోస్ట్ చేశారు. నేను వెళ్ళి చూస్తే ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశారు. వాళ్ళకి అది ఏ వీడియో ఒక కామెంటో కూడా తెలియదు, కనపడిన ప్రతి వీడియో కింద ఆ కామెంట్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు.
అట్లా ఉంటుంది. అంటే బ్రెయిన్లెస్గా ఎట్లా ఉంటారు వాళ్ళు, వాళ్ళ సొంత బుర్ర వాడకుండా వాళ్ళకు వాట్సాప్లో వచ్చిన వాటిని తీసుకొచ్చి ఎట్లా చేస్తూ ఉంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది సీ లైనింగ్. సీ లైనింగ్ ఏంటంటే, నేను చూస్తున్నాను నన్ను ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ ట్యాగ్ చేసి మరీ నా మీద చాలా చెత్త వాగుతున్నారు. అంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలని వాళ్ళ ఉద్దేశం. అది చేయటం ద్వారా నేను చేయాల్సిన పని చేయకుండా ఉంటాను, ఎందుకంటే వాళ్ళకి వేరే పని లేదు, వాళ్ళకి ఎందుకంటే సొంత బుర్ర లేదు, వాళ్ళకి ఇచ్చిన పని ఇదే, అవతల వాళ్ళని పని చేయకుండా చూడండి, లేదా అవతల వాళ్ళని దూషించండి, లేదా అవతల వాళ్ళ మీద చెడు ప్రచారం చేయండి, ఇంతే వాళ్ళకు. వాళ్ళకి అదే టార్గెట్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి మన ట్యాగ్ చేస్తూ ఉంటారు, చేసి చాలా విపరీతమైన చర్చలు చేస్తుంటారు, బూతులు తిడుతుంటారు. సంస్కారం, వాళ్ళు నమ్మే ధర్మం, వాళ్ళకు నేర్పిన సంస్కారం. ఆ బూతుల గురించి నేను చెప్పలేను, చాలా అసహ్యమైన బూతులు వాళ్ళు. ఆ బూతులు మాట్లాడే నోటుతోటే వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కూడా పిలుస్తారా, వాళ్ళ భార్యలతో ఎట్లా ఉంటారు తలుచుకోవడానికే నాకు చాలాసార్లు జుగుప్సాకరంగా ఉంటుంది. అఫ్కోర్స్ అందులో చాలామందికి మొహము ఉండదు, సొంత పేరు ఉండదు, కొంతమందికి మాత్రం రెండు ఉంటాయనుకోండి. ఓ సార్ మాకు తెలుసు ఈ టాక్టిక్స్, మీరు చాలా, మీ బలం చాలా పెద్దది, ఎందుకంటే మీ వెనకాల 100 కోట్ల రూపాయల విలువైన వ్యవస్థ ఉంది, ఐటీ సెల్ ఉంది, గ్రూప్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, నాకు అది కూడా తెలుసు. మీ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏం చర్చలు జరుగుతున్నాయో కూడా నాకు తెలుసు. మీకు వేరే పనే లేదు, ఎందుకంటే మీ జీవితమే ఇంత. అంటే బేసిక్గా ఒక చెత్త తయారైతే ఆ చెత్తలో బతుకుతున్న పురుగుల్లాంటి వాళ్ళు మీరు. మీతో ఎంగేజ్ అవ్వాలని నేను అనుకోవట్లేదు, అవ్వను కూడా. దీన్ని సీ లైనింగ్ అంటారు. ఈ సీ లైనింగ్ ఏంటంటే, నేను పని చేయకుండా నన్ను అడ్డుకోవటానికి, ఐ విల్ నాట్ ఎంగేజ్ విత్ యూ, నేను చేసే పని నేను చేసుకొని పోతాను, నేను చెప్పాల్సిన సమాధానాలు ఉంటే నా వీడియోల్లోనే చెప్తాను, అంతేగాని మీరు వాగారని, మీరు తిట్టారని, మీరు లాగారని నేను ఈ పెంట కుప్పలోకి రాను. దాన్ని ఏమంటారు కదా, పెంట మీద రాయేస్తే చింది మన మీద పడుతుంది. సో దీన్ని నేను బేసిక్గా పెంటలాగా చూస్తాను. పెంటను చూసేవారు భయపడరు, అసహించుకుంటారు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఫీలింగ్ అబౌట్ యూ. ఇక్కడికి వచ్చి ఫేస్బుక్లోకి వచ్చి నన్ను ట్యాగ్ చేసి చెత్త మాట్లాడే వాళ్ళందరి గురించి నా అభిప్రాయం ఇది అంతే. థ్యాంక్ యూ.